हेलो फ्रेंड्स, वेलकम टू अमोघ रुचुल किचन। मेमू मिनी पिज़्ज़ास एला तैयार चेयालो चूपिंचबोतुन्नामु। पिज़्ज़ा इज़ द फेवरेट स्नैक फॉर मेनी ऑफ यू कदंडी। ई रोज मेमू इंट्लोने ईजीगा एला तैयार चेसुकोवच्चो चूपिंचबोतुन्नामु। एला तैयार चेयालो तेलुसुकोवालनुकुंटे कंप्लीट वीडियो वाच चेयंडी। पिज़्ज़ा चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु: ఒక కప్పు మైదా పిండి, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 కప్ పెరుగు, 1/2 కప్ టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, పించ్ ఆఫ్ బేకింగ్ సోడా, ఉప్పు తగినంత, ఇంకా వెజిటేబుల్స్ అండ్ చీజ్ అండి. మొజరెల్లా చీజ్ మేము గ్రేట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా వెజిటేబుల్స్లో స్వీట్ కార్న్, టొమాటో, క్యాప్సికమ్ అండ్ ఆనియన్ తీసుకున్నాము. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. టొమాటో కెచప్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్ ఉంది, చూసి తెలుసుకోండి. ఇప్పుడు మనం ముందుగా పిజ్జా బేస్ తయారు చేసుకుందామండి. దానికోసం మనం మైదాపిండిని కలుపుకోవాలి. ముందుగా మనం ఒక బౌల్లో మైదాపిండిని వేసుకోవాలి. తర్వాత బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. తర్వాత పెరుగు, ఇంకా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇది మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో మేము ఈస్ట్ యాడ్ చేయట్లేదండి, సో దాని బదులుగా మేము కర్డ్ యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం గట్టిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని మనం ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. మనం కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చిన్న సైజ్ పిజ్జా బేస్ లాగా రోల్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇదిగోండి, ఈ మాత్రం మందంగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీరు ఒక పెద్ద చపాతీ లాగా రోల్ చేసి మీ దగ్గర మౌల్డ్స్ ఉంటే రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిగతా బాల్స్ని కూడా ఇలాగే మినీ పిజ్జాస్ లాగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత మనం తయారు చేసుకున్న పిజ్జా బేస్ల్ని మన పెనుములో వేసుకోవాలి. ఇది మేము ఇక్కడ ఓవెన్ యూజ్ చేయట్లేదండి, తవాతోనే పిజ్జా తయారు చేస్తున్నాము. ఒక ఫోక్ తీసుకుని మనం ఇలా హోల్స్ పియర్స్ చేసుకోవాలండి. ఇది కుక్ అవ్వడానికి బోత్ సైడ్స్ మనకి. ఇప్పుడు మనం ఫ్లేమ్ లోలో పెట్టుకుని లిడ్తో కవర్ చేసి కుక్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మనకి లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ ఫ్లిప్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఇంకొక 2 మినిట్స్. ఇదిగోండి, చూసారా, మనకు కుక్ అయిపోయిందండి ఒక సైడ్. ఇంకొక సైడ్ కూడా మనం ఇలాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సో మళ్ళీ మనం మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం లో ఫ్లేమ్లోనే. ఇదిగోండి, చూసారా, మనకు అదర్ సైడ్ కూడా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇదిగోండి, మన పిజ్జా బేస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బేస్కి టొమాటో కెచప్ అప్లై చేసుకుందాము. దీనిపైన చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మన వెజిటేబుల్స్ యాడ్ చేయాలి. టొమాటో, క్యాప్సికమ్, ఆనియన్, ఇంకా స్వీట్ కార్న్. ఇప్పుడు మళ్ళీ దీనిపైన చీజ్ స్ప్రెడ్ చేసుకోవాలండి. మీ ఇష్టం అండి, మీకు చీజ్ ఎంత కావాలంటే అంత స్ప్రెడ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ ఎన్ని కావాలంటే అని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిగతా పిజ్జా బేసెస్ని కూడా ఇలాగే రెడీ చేసుకోవాలి. ఇదిగోండి, మన పిజ్జాస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని ఇంకొక 2 మినిట్స్ లిడ్తో కవర్ చేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. సేమ్ తవా పైన, 2 డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న పిజ్జాస్ని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకుని మళ్ళీ లిడ్తో కవర్ చేసి ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది.
చూసారా మన చీజ్ మెల్ట్ అయ్యిందండి. ఇప్పుడు మనం దీనిపైన చిల్లీ ఫ్లేక్స్ ఇంకా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒకవేళ మీరు జీలకర్ర పొడి వద్దనుకుంటే మీరు మిక్స్డ్ హెర్బ్స్ వేసుకోవచ్చండి. ఇట్ ఇస్ జస్ట్ అ రిప్లేస్మెంట్ ఆఫ్ మిక్స్డ్ హెర్బ్స్. మన ఇంట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదండి జీలకర్ర పొడి. సో మేము అది యాడ్ చేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 1 మినిట్ మనం లిడ్ తో కవర్ చేసి కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవచ్చు. చూసారా యమ్మీ యమ్మీ మినీ పిజ్జాస్ రెడీ అయిపోయాయండి. చూసారా ఎంత బాగా కుక్ అయిపోయాయో. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ స్నాక్ ఫర్ యువర్ ఈవెనింగ్స్ అండి. మీ కిడ్స్ పిజ్జాస్ అడిగినప్పుడు ఇలా చేసి ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ యూ కెన్ కుక్ ఇట్ ఫర్ స్మాల్ ఫంక్షన్స్, గెట్ టుగెదర్స్, కిడ్స్ బర్త్డే పార్టీస్ యాజ్ వెల్. ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అమోఘ రుచుల కిచెన్ ఛానల్ కి. థ్యాంక్ యూ.